అందరికి నమస్తే అన్న. ఆ నమస్తే తీసుకో. ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. అయితే సీజ్ అయినటువంటి కార్లు మనం ఒకసారి గమనించినట్లయితే మెర్సీ బెజ్ తో పాటు రోల్స్ రాయిస్, ఫెరారీ, రోల్స్ రాయిస్, ఫెరారీ, తర్వాత మాసరట్ట, మాసరట్ట బిఎండబ్ల్యూ, తర్వాత లాంబోర్గిని. అదో టైప్ గా మాట్లాడుతున్నాడు. ఈ కార్లన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. స్టార్ట్ చేద్దాం. బీజముడు బీజముడు హాయ్ 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 ఎలా ఉన్నారు? బాగున్నా. బానే ఉన్నానండి. ఫేస్ ఫేస్ లో చాలా బాగున్నాను. కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఫస్ట్ పాయింట్ చెప్పండి. ఫస్ట్ ఆల్రెడీ చెప్పా, ఇలా ఎక్స్పోజింగ్ లాపు, ఎక్స్పోజింగ్ చేయకు, మంచిగా ఉండు, మంచి వీడియోలు చేయంటే చేస్తా అన్నా. ఇప్పుడు మంచిగానే చేస్తున్నాను కదా. తప్పు 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 పని అంటున్నారు కదా. వేరే వాళ్ళు వీడియో ఇప్పింది చూపించండి. ఇదేంటిది? అది నేను కాదు. అది నేను కాదు. ఏమో ఎడిటింగ్ చేయొచ్చేమో, ఎడిటింగ్ చేస్తారేమో. అవునరే, ఇది కూడా బాగానే యాక్టింగ్ నేర్చుకుందిరా. నేను ఆ ఫేస్ చూడు ఎలా పెట్టిందో. నేను యాంకర్ శివ మాట్లాడుతున్నా. సత్తా చెప్పండి. ఇంటర్వ్యూ లైవ్ లో ఉన్నాను కత్తపప్పు చందు కాదు. మింగేపురం ఎయిటీన్ ప్లస్ కదా? కాదు. అయితే అయితే మొన్న నాకు రీసెంట్ గా ఒక ఫోటో పంపించావు కదా, ఎవరిది అది చెప్పు ఒకసారి. ఏంటి ప్రవర్తన, బాధితుణ్ణి బెదిరిస్తున్నావు. ఎవరిది? ఖతర్బాబుదేనా? చెప్పా, చెప్పగలుగుతున్నారు? నువ్వు నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇంగ్లో నా ఇంటర్వ్యూలో విన్ను ఎవరు, విన్ను ఎవరు అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉంచు. మీరు స్టార్టింగ్ లో అడిగారు నన్ను, అడిగితే నేను ఫ్రెండ్ అని చెప్పాను. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ లవ్ దాకా వెళ్ళింది. బాగా బరి తెగించావు. ఇవి లవ్ దాకా ఎందుకు వెళ్ళింది అనుకున్నాను. నేను విన్ను లవ్ చేస్తాను. మరి మీ ఆయన ఏం చేయాలి? నాకు మా ఆయన అంటే ఇష్టం లేదు. రొమాన్స్ అయి ఉంటుందండి. మాకు ఇది మామూలేరా? ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోవాళ్ళతో. నీ పక్కన నడిచింది విన్ను కాదా? నా పక్కన ఏ అబ్బాయి వీడియో చేసినా విన్ను 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 అని పెట్టేస్తాం. అంటే అందరివి పెట్టించు, అందరివి పెడతారు. అయినా ఇదేం సిగ్గులు ఉంది కాబట్టి. కానీ ప్రేమ ఏంటి, పెళ్ళి అయిపోయి ఒక బాబు ఉన్నాడు, మళ్ళీ ప్రేమ? నా ఇష్టం అది. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. నీకెందుకు? పెళ్ళి అయిపోతే అంటే పెళ్ళి అయిపోతే లవ్ చేయకూడదా? పెళ్ళి అయిపోతే లవ్ చేయకూడదా? పెళ్ళి అయితే పిల్లలు పుడితే ప్రేమించకూడదు, ఎవరిని ఇష్టపడకూడదా? అంటే ప్రేమించడం తప్పా? మా యూత్ తప్పని పరీక్ష అయింది. మీ పెద్దలు ఉన్నారే, మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు. ఇప్పుడు నేను నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎర్రగడ్డ ఇంకో బెడ్ రెడీ చేయమని చెప్పాలి. ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పావు 10,000 రూపాయలు ఇచ్చాడు మా పిల్లల మీద ఒట్టు, నువ్వు ఇవ్వకపోతే మా పిల్లల మీద ఒట్టు అని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పావు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నాకు నచ్చావు నువ్వు, నాకు నచ్చారు. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరిగిపోతారు అంతే. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ముట్టుకో ముట్టుకో, కొట్టు కొట్టు. ఏం చేయలేదుగా, ఇప్పుడు ముట్టుకావే ముట్టుకావే చెప్తున్నాగా, ముట్టుకావే. ఏమైనా చేశాడా?